గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మీతో టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోబియాస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అది ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్స్కి జనరల్గా ఉండే ఫోబియాస్, అండ్ సెకండ్ వచ్చేసి నార్మల్గా అందరికీ ఉండే ఫోబియాస్. నేను ఈ వీడియోని టూ పార్ట్స్గా చేశాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి స్టూడెంట్స్, అండ్ ఇంకొకటి వచ్చేసి నార్మల్గా జనరల్గా అందరికీ ఉండే ఫోబియాస్ అన్నమాట. సో లేట్ చేసేయకుండా వీడియోని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, ఫస్ట్ ఫోబియా వచ్చేసి సెస్క్విపిడలో ఫోబియా. ఈ ఫోబియా ఏంటంటే ఫియర్ ఆఫ్ లాంగ్ వర్డ్స్. అంటే ఎక్కడైనా వీళ్ళకి లాంగ్ వర్డ్స్ కనిపించాయనుకోండి, వీళ్ళు దాన్ని చూసి భయపడతారనమాట. దాన్నే సెస్క్విపిడలో ఫోబియా అంటారు. సో నెక్స్ట్ ఫోబియా చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి బిబ్లియోఫోబియా. ఈ బిబ్లియోఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ బుక్స్ అన్నమాట. అంటే వీళ్ళకి బుక్స్ చదివినా లేదా చూసినా వీళ్ళకి భయం వచ్చేసిందనమాట ఫ్రెండ్స్. సో దాన్నే బిబ్లియోఫోబియా అంటారు. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి మెట్రోఫోబియా. ఈ మెట్రోఫోబియా అంటే ఏంటంటే ఫియర్ ఆఫ్ పోయట్రీ. అంటే వీళ్ళకి కవిత్వాలు చూసినా విన్నా వీళ్ళకి భయం వచ్చేసిందనమాట. సో నెక్స్ట్ ఫోబియా చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి సింబలోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫిగరేటివ్ అండ్ సింబాలిక్ ఐడియాస్. అంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి సింబియాటిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఐడియా కానీ చూస్తే లేదా వింటే భయం వచ్చేసిందనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి ఫిలోసోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఫిలాసఫీ. అంటే ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఫిలాసఫీ అంటే భయం వేస్తుందనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి స్క్రిప్టోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ రైటింగ్ ఇన్ పబ్లిక్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి పబ్లిక్లో రాయడం అంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి అలడాక్సోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ ఒపీనియన్స్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఒపీనియన్స్ అంటే భయం వేస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి మైథోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ స్టోరీస్ ఆర్ మైత్స్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి కథలు లేదా పురాణాలు అంటే భయం వేస్తాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి పాప్రియోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ పేపర్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి ఏంటంటే పేపర్ని చూస్తే భయం వచ్చేసిందనమాట ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి లోగోఫోబియా ఆర్ వెర్బోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ వర్డ్స్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి వర్డ్స్ అంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఫోబియాని చూసేద్దాం ఫ్రెండ్స్. సో గైస్, నెక్స్ట్ ఫోబియా వచ్చేసి సోఫోఫోబియా. ఈ ఫోబియాలో ఏంటంటే ఫియర్ ఆఫ్ లర్నింగ్. ఈ ఫోబియా ఉన్న వాళ్ళకి చదవాలంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. సో మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ బాయ్.